సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొమ్మరబేన కేశవులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, సంక్షేమ ఫలాలు సామాన్యులకి అందించాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. దేశం విద్య వైద్యం టెక్నాలజీ రంగంలో ముందుకు పోతున్నా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జుస్సల సత్యనారాయణ జిల్లా ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ సన్నాయిల వెంకట యాదవ్, నోముల క్రాంతి యాదవ్, నరసింహ, లింగస్వామి, యాదగిరి, చిన్నారులు శివాని, పావని, శ్రీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల మరి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ అమరవీల స్థూపం మొదట అమరవీలకు నివాళులర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రధానంగా విద్య వైద్యం అదేవిధంగా టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా మెరుగుపరాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంక్షేమ ఫలాలు అనేవి పేదలందరికీ అందినప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవం అని చెప్పి కొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భారతదేశంలో సపరేట్ మనం నిజాం దేశం, అంతకుముందు కాకతీయ దేశం, అంతకుముందు చోడా దేశం, 1200 ఏళ్ళు మనం ఎన్నడూ కూడా బానిసలం కాదు. ఇండియా యునైటెడ్ ఎప్పుడు కూడా స్లేవరీ కాలనీ, స్లేవరీ స్లేవ్స్ వాళ్ళ చరిత్ర, మన చరిత్ర చాలా ప్రముఖమైనది, చాలా ప్రెషస్. కాబట్టి ఈ చరిత్రను కొనసాగిస్తూ పోవాలి. ఎప్పుడైతే ఈ దేశంలో ఫస్ట్ మెర్జర్ ఆన్ 17 సెప్టెంబర్ 1948, 15 ఆగస్టుకు మనకు సంబంధం లేదు, ఇవాళ రోజు నుంచి మనకు సంబంధం ఉంది, బంధం ఉంది. ఇవాళ నిజమైన విముక్తి చట్టం అమలు చేసి కాన్స్టిట్యూషన్ ఎనాక్టెడ్ డే, ఇవాళ నుంచి మనకు నిజమైన స్వతంత్రం, నిజమైన ఫలితాలు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ దేశంలో ఇవాళ లంచగొండితనం చాలా పెచ్చుమీరిపోయింది, ఇవాళ పురువిప్పు నాట్యం ఆడుతుంది ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ యంత్రాంగ తంత్రాంగ మంత్రాంగం అంతా లంచాలతో నిలయమై తాండవం ఆడుతున్నాయి, పురువిప్పు నాట్యం ఆడుతున్నాయి. ఈ కట్టాలే, అరికట్టాలే. కాబట్టి ఈ రెండోది ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను వీ అప్రిషియేట్ అండ్ అపీల్ ద ప్రజెంట్ గవర్నెన్స్ ఇన్ ద చైర్ పవర్ అండ్ ఇది అడ్మినిస్ట్రేషన్ టు కరెక్ట్ ద కరప్షన్ మెజర్స్ ప్రెజెంటెడ్ లూటెడ్ బీయింగ్ ఇన్వేడెడ్ ది పీపుల్ ది రియల్ ఓనర్స్ ఆఫ్ ద నేషన్ అండ్ తెలంగాణ స్టేట్. కాబట్టి దీన్ని సరిచేయాలి, అరికట్టాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి లంచగొండి డిపార్ట్మెంట్ వీళ్ళ ఆస్తిపాస్తుల్ని మొత్తం కూడా పబ్లిక్ ఎక్స్చెకర్కి అటాచ్ చేయాలి, అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించి గణతంత్ర దినోత్సవాన్ని క్లాక్ టవర్ సెంటర్లో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జాతీయ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబేన కేశవులు సార్ గారికి, అదేవిధంగా జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దూషర్ల సత్యనారాయణ సార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలామంది అధ్యాపకులు, నరసింహ సార్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పాల్గొన్నారు. వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.